యాదగిరి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారాన్ని నిర్వహిస్తున్న తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం అధ్యక్షుడు కూతాడి కుమార్ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మల్కాజ్గిరి నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి గెలుపు కోసం యాప్రాల్లో విస్తృత ప్రచారాలు సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు సాగుతున్నారు బిఆర్ఎస్ నాయకులు మరియు తెలంగాణ ప్రదేశ్ ఎరకల సంఘం అధ్యక్షుడు కోతాడి కుమార్ అభివృద్ధి పదంలో తెలంగాణను ముందుకు తీసుకువెళ్తున్న బిఆర్ఎస్ ప్రభుత్వానికి ఓటు వేసి గెలుపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారంను నిర్వహిస్తున్నారు బిఆర్ఎస్ సంక్షేమ పథకాలు అందరికీ అందాయి ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన కేసీఆర్ సారథ్యంలో ఈ ఎన్నికల నేపథ్యంలో ఇచ్చిన ప్రకటించిన మానిఫెస్టోను 100కి 100% నెరవేరుస్తామని గ్యాస్ ను 400 రూపాయలకే ఇస్తామని తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలుపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు ఈ రోజు యాత్ర మల్లనగుడి ఎంతో గొప్ప చరిత్ర ఉన్న గుడి అదే విధంగా మాంగళం గుడి మల్లనగుడి మన తూర్పు పడమడకి ఏ విధంగా అయితే మన ఊరిని కాపాడుతుందో అది అందరికి తెలిసిన విషయమే మరి ఈ రోజున ముఖ్య వ్యక్తి మన మల్లి రాజశేఖర రెడ్డి గారికి మరి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ నా ముందున్న నాకాచలకు అన్నదమ్ములకు అంతా కూడా నా శిరస్సు వచ్చి నమస్కారం తెలియజేసుకుంటూ వాస్తవానికి మీ చిన్నప్పటి నుంచి అందరూ కూడా చూసిన వ్యక్తులే నా చాలా చిన్న గర్వ పరిస్థితి కూడా ఇక్కడికి వచ్చిన వ్యక్తులం కాబట్టి మల్లనగుడి ఆశిస్తుని మాగళం గుడి ఆశిస్తుని ఎంతో అభివృద్ధి చెంది ఈ రోజున మనలోనే కాకుండా మన ఒక దేశానికి రాష్ట్రానికి ఒక ఎరకల సంఘానికి ఒక అధ్యక్షుడుగా దేశానికి ఉపాధ్యక్షుడుగా నేను పనిచేస్తూ మరి కాంగ్రెస్ పార్టీ కూడా చాలా రోజు పనిచేస్తున్నాను కానీ కొంతమంది దుష్ట శక్తులు కాంగ్రెస్ పార్టీకి వచ్చి అభివృద్ధి లేకుండా మొత్తం ఆరోపించారు కాబట్టి తప్పనిసరిగా ఒక మంచి వ్యక్తి ఒక మర్రి రాజశేఖర కళ్యాణ గారు ఒక మంచి వ్యక్తి ఎందుకంటే వాళ్ళ మామయ్య గారు మరి మంత్రి గారు మరి బాలయ్య మన కళ్ళ ముందు పెట్టినారు ఊరు మనకన్నా 100 రెట్లు అభివృద్ధి చెందింది మరి హైటెక్ సిటీ తలన అక్కడ రోడ్లు ఉన్నాయి మాకు ఈ రోజు కూడా ఎక్కడ పట్టించుకోలేదు వాసరికి సొంత స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ పార్టీని వాడుకొని పోలీస్ వ్యవస్థను వాడుకొని ఎవరైనా అతిథిని మాట్లాడితే 13 కేసులు ఆమెకోబెట్టడం జరిగింది గత ఎమ్మెల్యేలు నేను ఢిల్లీలో ఉంటే ఇక్కడ కేసు అంటే ఎవరు మాట్లాడినా కూడా ఆ దౌర్జన్యానికి ఆ నోటికి అదుపు లేని మాటలు మాట్లాడుతూ మరి ఈరోజు రాజకీయం జరిగితే ఒక వ్యక్తిగా మన మనల్ని మనసును తోసుకొని మరి మన వాళ్ళ మన వాళ్ళతో ఒకరు ఉండాలని చెప్పేసి కోరుకొని చేస్తారు కానీ మరి ప్రతిసారి దౌర్జన్యంగా అంటే తను టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఉన్న కేసులు మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అయితే టీఆర్ఎస్ పార్టీ మీద కేసు పెట్టిస్తూ దౌర్జన్యం బెదిరిస్తూ అని చేస్తున్నాడు దానికి ముగింపు పలకాలని చెప్పే సూచనతోనే ఒక మంచి వ్యక్తికి మన సహాయ సహకారం అందిస్తూ మన మండల రాజశేఖర బాధ పెడతాం గెలుపు ఎట్లాగో కష్టే ఖాయం కానీ లక్ష మెదత్వం గెలిపే ఉద్దేశంతోనే మొత్తంగా కార్యక్రమం ఉంటూ ముందుకెళ్తున్నందుకు కూడా అవకాశం ఇచ్చారు ఎందుకంటే పేరు చాలా మంది ఉన్నారు మరి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు కూడా మన థ్యాంక్ యూ తప్పకుండా బిఆర్ఎస్ ఓటేసి మండల రాజశేఖర రెడ్డిని లక్ష మెదత్వం గెలిపాలని చెప్పేసి ముగిస్తూ థ్యాంక్ యూ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ జ్యోతిష్యం వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్ వీరభద్రస్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138